స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు కూడా నూతన పరచబడల ఆశ ఉంది అని ఇందాక నుంచి మీరు చాలా సార్లు అవునన్నారు, ఆమెను అన్నారు. నిజముగా నూతన పరచబడలను ఉంటే నూతన పరచుము దేవా అని పాడేస్తే అయిపోతుందా సార్? ఇట్ ఇస్ నాట్ సంథింగ్ సింగింగ్ అండ్ ప్రెసెంటింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్, ఇట్ ఇస్ నాట్ ప్రీచింగ్ ఆల్ ద టైమ్ ఫ్రమ్ ద ఆల్టర్. మరి ఏమిటది నూతనత్వాన్ని కోరుకునే వ్యక్తివి? ఈలో పాత క్రియలు, పాత అలవాట్లు, పాత ఆశలు, పాత విధానాలు పూర్తిగా తొలగిపోయి నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారిపోయినట్లుగా ఏం చేయాలట? ప్రజలందరి నుంచి వేరుగా వెళ్ళిపోవాలి, కొంచెం కాలం దూరం అయిపోవాలి, ఏకాంతంగా ఒక దగ్గర కూర్చోవాలి, అందరికి దూరంగా ఎవడికి అందని ఎత్తుగా ఒక ఉన్నత స్థలాన్ని కూర్చోవాలి, అన్నపానములు మానేయాలి, ఏకాంతముగా రావాలి, ఒంటరి అయిపోవాలి, నేను నువ్వు గాయపరుచుకున్నట్లుగా శరీరాన్ని బాధ పెట్టుకోవాలి, ఆయాసపరుచుకోవాలి, నలగొట్టుకోవాలి, శరీరములో వ్యర్థత మొత్తం తొలగిపోయి నీ ఆత్మ ఒక నూతన మైనటువంటి రూపముతో మరలా ప్రజల ఎదుట కనబడే వరకు ఎవడికి కనబడకుండా, ఎవడితో మాట్లాడకుండా, అన్న పానములు లేకుండా ఉపవాసములతో జాగరణములతో స్వంత శరీరాన్ని నలగొట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ ఎవడైనా ఉండగలిగితే పక్షిరాజు వలె అతను కూడా నూతన పరచబడతాడు. ఆమే. ఈ మాటని ఎంతమంది అంగీకరించగలరండి? నా అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. ఆమెనండి. నేను దేవుని ఎదుట నూతన దర్శనముతో నిలబడాలి, నూతన తీర్మానము చేయాలి, నా మాటలు, చూపులు, తలంపులు, చర్యలు నూతనమైపోవాలి. నేను అలా మారిపోవడానికి ఏమైపోవాలి? నేను ప్రజల్లోంచి కాస్త ప్రత్యేకమైపోవాలి, అన్నపానాలు కొంచెం దూరం అవ్వాలి, నేను ఒంటరిగా ఏకాంతంగా దేవుడు తప్ప నాకు దిక్కు లేదన్నట్టుగా బ్రతకాలి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటతో? ఆమెనండి గట్టిగా. ఆర్థికంగా నీ కుటుంబాన్ని నిలదొక్కోవటం కోసం భార్య బిడ్డలకి అమ్మ నాన్నలకి అందరికి దూరం పోయి ఒంటరిగా వచ్చేసేవుగా, ఏది 30 సంవత్సరాల జీవితానిక, 50 సంవత్సరాల జీవితానిక, ఈ స్వల్పకాలిక జీవితానిక, మరి యుగ యుగములు దేవునితో ఉండడానికి, ఆయనతో కూడా రాజ్యం ఏనుటకు నువ్వేమి వదులుకోవా? ఏం ఫ్రెండ్షిప్ అని కాదనవా? దరిద్రానికి ఒక్క పూట అయినా సరే దీన్ని పక్కన పెట్టే పాటు చొరవ కూడా చేయలేవా? లేస్తూనేది కావాలి. ప్రపంచంలో చాలా చోట్ల నాకు మెసేజ్ వచ్చాయి. ఒకరోజు ప్రభు నాతో మాట్లాడితే, వై డోంట్ యు మెయింటైన్ ఎనో ఫోన్ డే అని ఒక సందేశం ఇచ్చాను నేను యూట్యూబ్లో ఉంది. చాలా మంది పాస్టర్స్ నాతో మాట్లాడారు, అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. నేను నెలకు ఒకసారి మెయింటైన్ చేస్తున్నానని, వారానికి ఒకసారి అండి, దైవజనులు చాలా మంది నాకు కనపడ్డారు. నో ఫోన్ డే అని పెట్టుకున్నారు. ఈ రోజు నేను ఫోన్ వాడను సార్. మనకి ఇంకొక అడ్డదారులు, దొడ్డిదారులు లేవు సార్. మనం నూతన పరచబడాలంటే మనం కాస్త ఒంటరిగా పక్కకు రావాలి. మీకు సింపుల్గా చెప్తాను, అబ్రహాము అమ్మ మా ఊరు అని ఆ ఊరిలో ఉంటే మనందరికి తండ్రి అవుతాడా? కొంచెం గట్టిగా. అబ్రహామును ఒంటరి ఎగినప్పుడు పిలిచాను, పెక్కు మంది ఎగినట్లుగా చేశాను. హి వాస్ ఆల్ అలోన్ వెన్ కాల్డ్ బై గాడ్. వచ్చేయాలి బయటికి. అమ్మ మా ఊరులో మా తమ్ముడులు మా అన్నయ్యలు, నేను అసలు అందరిని వదిలిపెట్టలేను బాబు అంటే హల్లెలూయా. దేవుడు బొమ్మలో, దేవుడు బొమ్మలో ఊరంతా తిరగటం అదే ఉండేది కదా. నా మాట వినండి, యాకోబు నా భార్యలు నా పిల్లలు అంటూ 20 సంవత్సరాలు ప్రార్థనే మానేశాడు మహానుభావుడు. 20 సంవత్సరాలు ఇంకొక సోయి లేదు. 20 సంవత్సరాలు విదేశాల్లో రాత్రి పగలు నిద్ర లేకుండా డ్యూటీ చేసిన యాకోబుకి రాని ఆశీర్వాదం ఒక రాత్రి అంతా ఎబ్బోకు రేవులో ఏడిస్తే వచ్చేసిందండి. ఏం చేద్దాం? అబ్రహాము ఒంటరి ఎగినట్లుగా మనం ప్రభు చేతికి ఒంటరిగా దొరకాలి, యాకోబులకు దొరకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలియాలకు ఒంటరి అయిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన శిల్పకారుడు కదా సార్, మనం ఒట్టి నిర్జీవ శిల ఆయన చేతికి దొరికితేక ఎవరిని షేప్ చేయడానికి. ఎప్పుడు పొద్దు కుక్కలు విస్తీంగా తగలబడింది, ఆడిని కలిసా, ఈడిని కలిసి, అటుపోయి ఇటుపోయా, వీఆర్ టూ బిజీ. ఎంత బిజీ అంటే బైబిల్ చదువుకోవడం కూడా కలలేదు. నూతన పరచబడాలని కోరిక నిజంగా నీకుంటే, ఎప్పుడు ఈ తిండి, ఈ చుట్టాలు, ఈ ఫ్రెండ్షిప్, ఈ డబ్బులు, ఈ సంపాదన, ఈ సెలబ్రేషన్స్ కాదు, నువ్వు ఖచ్చితంగా నా దేవుని చేతికి ఒంటరిగా దొరకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భార్య బిడ్డలు కూడా ఏదో ఒక స్థలానికి పంపించి ఒక్కడే ఉండిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గదిలో తలుపులు వేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒంటరిగా పెరిగలాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆకాశములు మూసిన, తెరిచిన, రోషము కలిగిన, శక్తి కలిగిన దైవజ్ఞుడైన ఏలియా భీభత్సమైన విజయాలు సాధించిన తర్వాత కూడా, యెహోవా యే దేవుడని ఊరంతా కేకలు వేసి రేంజ్లో సేవ చేసిన తర్వాత కూడా ఒక్కడే మిగిలిపోయాడు సార్. హీ వాజ్ ఆల్ అలోన్.
నీ ద్వారా జరిగిన కార్యాలకి ఈపాటికి జనం నీ వెనకాల విపరీతంగా ఫాలోయింగ్ ఉండాలా? ఎందుకో, దేవుడు నిన్ను ఒంటరిగా ఉంచుతున్నాడు. అవమానంగా భావించుకో, లోటుగా భావించుకో. ప్రభు నన్ను ఏదో చేయాలనుకున్నాడు, ఒంటరిగా కొండ మీద ఉండిపోయాడు. హల్లెలూయా. నువ్వు హోరేబు శిఖరానికి రాయ్యా అన్నాడు. నా ఓపిక లేదంటే స్వయంగా తన చేతులతో ఆహారం పెట్టాడు. నా వల్ల కాదు ప్రభు అంటే లేదులే, నన్ను మళ్ళీ రొట్టు పెట్టాడు. ఈ బలమంతా ఎందుకు? ఈ ఉపదేశం అంతా ఎందుకు? ఈ అభిషేకం అంతా ఎందుకు? ఎలాగైనా నిన్ను కూడా ఆ శిఖరం మీదకి తీసుకురావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అబ్రహాం అయినా, అది యాకోబు అయినా, అది ఏలి అయినా, ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపితేనే ఆశీర్వాదం. మార్పు వచ్చేది అక్కడే, నూతన వచ్చేది పరిచేది అక్కడే. ఆయన ప్రార్థించుచుండగా ఆయన వస్త్రములు తెల్లనివై తగదగ మెరిశాయి. ఆయన ప్రార్థించుచుండగా ముఖరూపం మారిపోయింది. ఆయన ప్రార్థించుండగా ఆకాశం తరువబడింది. ప్రార్థించుచుండగా చరసా బద్దలైపోయింది. ప్రార్థించుండగా ఒక దూత దిగి వచ్చి తలుపులు తెరుస్తూ ఉన్నాడు. ఏదైనా ప్రార్థించుచుండగానే, ప్రార్థించుచుండగానే నువ్వు కనీసం ఫ్రెండ్షిప్లు మాని, కాస్త సంపాదన మాని, కాస్త సరదాలు మాని, కాస్త సుఖమైన జీవితాన్ని మాని, కొంత ప్రత్యేకం అవ్వగలిగితే, పక్షి రాజు వలె ఒంటరివి కాగలిగితే, ఎత్తైన శిఖరానికి రాగలిగితే, యొక్కంతముగా ఉపవాసముతో నీ శరీరమును నలగొట్టుకుని మొర్ర పెట్టగలిగితే నీవు కూడా ఏమవుతావు? చెప్పాలి గట్టిగా. ఆమేన్. నూతన పరచబడాలనేది నిజంగా నీ వాంఛ, నీ కాంక్ష, నీ కోరిక అయితే నువ్వు సరదాల్లో, సంతోషాల్లో, ఫంక్షన్స్లో, తిండిలో ఎక్కువ గడపద్దు. అది నిజమైన కోరిక అయితే కనుక పక్షి రాసువులే నువ్వు నూతన పరచుకునే ప్రయత్నం చేయాలి. నేను కొంత సమయాన్ని ప్రత్యేకించుకుంటాను తీర్మానం చేసుకునే ఉండారా? నేను కొన్ని రోజులు అవసరమైతే డ్యూటీ దగ్గర సెలవు తీసుకుంటాను. నేను కొన్ని రాత్రులు నిద్రపోవటం మానేస్తాను. కొన్ని రోజులు నేను ఆహారం తీసుకోవటం మానేస్తాను. కొన్ని రోజులు నేను సుభోజనం చేయను. కొంతకాలం నేను సుఖభోగాలకి దూరంగా ఉంటాను. తీర్మానం చేయగలవా? ఎందుకు తెలుసా? నూతన పరచబడటానికి. చేతులతో ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.